హలో వ్యూహర్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మొక్కల వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతున్నారు అయితే అవి ఎక్కడెక్కడో పెరిగితేనే మనకు అన్ని లాభాలు వస్తున్నాయంటే మన ఇళ్లల్లోనూ మరియు ఆఫీస్ వంటి చోట్ల పెరిగితే మనకి ఇంకా ప్రయోజనాలు దక్కుతాయో మీకు తెలుసా అంతేకాదు మొక్కలు నాటడం పెంచటం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా వాస్తు శాస్త్రం ప్రకారం కొందరి జీవితాల్లో కొన్ని మొక్కలు పూర్తి అదృష్టాన్ని తీసుకొస్తాయట ఆ మొక్కలేంటో అవి ఎక్కడ లభిస్తాయో అవి ఎక్కడెక్కడ ఉండాలో చూద్దాం అందరి అదృష్ట మొక్కగా పిలువబడే మనీ ప్లాంట్ దగ్గర ఈ విధంగా కనుక చేశారంటే అదృష్టం మిమ్మల్ని దరిద్రం పట్టినట్టు పట్టుకుంటుంది మీకున్న అప్పుల బాధలు తొలగిపోయి సిరి సంపదలు వచ్చి చేకూరుతాయి మరి మనీ ప్లాంట్ దగ్గర చేయాల్సిన అతి ముఖ్యమైన పనేంటి అలాగే మనీ ప్లాంట్ విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయంలోకి వస్తే మనీ ప్లాంట్ ని ఆ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ధన ప్రాప్తిని కలిగించే ఈ మొక్క మన ఇంట్లో పెంచితే మనకి అదృష్టం వరిస్తుంది ఈ మొక్క మన ఇంట్లో ఉంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ ఎనర్జీని మన ఇంటి ఆవరణలో కల్పిస్తుంది అయితే మనీ ప్లాంట్ విషయంలో ఎన్నో నియమాలున్నాయి వాటిని సక్రమంగా పాటిస్తే మీకు అదృష్టం పట్టినట్టే మనీ ప్లాంట్ ని మీ ఇంట్లో పెంచుకోవాలి అని అనుకున్నప్పుడు సోమవారం లేదా గురువారం మధ్యాహ్నం పన్నెండు లోపు ఇంటికి తెచ్చుకుని మొక్కని నాటుకోవాలి మనీ ప్లాంట్ ని మీ ఇంట్లో పెంచుకోవటం ఐశ్వర్యాలకి శుభాలకి సంకేతంగా చెప్తారు ఇది హానికరమైన రేడియేషన్ను కూడా గ్రహిస్తుంది అందువల్ల ప్రజలు దీన్ని తమ టెలివిజన్ సెట్ దగ్గర లేదా రిఫ్రిజిరేటర్ దగ్గర ఉంచటానికి ఇష్టపడతారు ఆందోళన మరియు ఒత్తిడితో బాధపడేవారు తమ ఇంట్లో లేదా వారి కార్యాలయంలో మనీ ప్లాంట్ ఉంచాలి మీరు మొక్కను ఒకే దిశలో ఉంచవచ్చు అయితే మీరు మీ ఇంటి వెలుపల మొక్కను ఉంచకూడదు అలాగే ఈ మొక్కని ఈశాన్య భాగంలో అస్సలు పెట్టకూడదు అలాగే పడమర ఉత్తర భాగంలో పెంచితే భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు ఏర్పడే అవకాశం ఉంది మనీ ప్లాంట్ ఖచ్చితంగా తూర్పు ఆగ్నేయ మూల అలాగే దక్షిణ దిక్కుల్లో పెంచడం చాలా మంచిది అప్పుడే ఈ మనీ మనీ ప్లాంట్ వల్ల మనం సత్ఫలితాన్ని పొందుతాం అలాగే మనీ ప్లాంట్ ఎప్పుడూ కూడా పచ్చగా ఉండేలా చూసుకోవాలి పసుపు రంగు లేదా ఎండిన ఆకులు కనిపిస్తే వెంటనే అవి తీసివేయాలి అలాగే మనీ ప్లాంట్ ని ఎప్పుడూ కూడా పైకి పాకే విధంగా చూసుకోవాలి నేలను చూస్తూ కిందకి పాకేలా పెంచటం దరిద్రం అలాగే మనీ ప్లాంట్ ఉన్న చోట చెడుని అస్సలు మాట్లాడకూడదు మనీ ప్లాంట్ మొక్క యొక్క ఆకులు పండిపోవటం కానీ ఎండిపోవటం వంటివి తరచూ జరగకూడదు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కొద్దిగా నీరు పోస్తూ మొక్క పచ్చగా ఉండేలా చూసుకోవాలి ముఖ్యంగా మనీ ప్లాంట్ దగ్గర చేయాల్సిన ఆ పనేంటంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలున్నా ధనం నిలవకపోయినా అదృష్టాన్ని తెచ్చిపెట్టే ఈ మనీ ప్లాంట్ దగ్గర చిల్లర డబ్బులు ఉంచితే మీకు అదృష్టం వరిస్తుంది మీరు కూడా ఊహించలేని విధంగా ఏదో ఒక రూపంలో డబ్బు మిమ్మల్ని చేరుతుంది కాబట్టి మనీ ప్లాంట్ దగ్గర ఈ పని తప్పకుండా చేయండి అయితే ఈ పనిని మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ చేస్తే చాలా మంచిది సచ్యూసార్ కదా వ్యూవర్స్ ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి